ఓ మీడియా అధిపతికి టీటీడీ బోర్డు చైర్మన్ రాబోతోందని వారిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మీడియా అధిపతిపై డ్రగ్స్ వ్యాపారాలు ఉన్నాయని అనటం దుర్మార్గం. జగన్ హయాంలో ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయి మూలాలు ఏపీది కాదా? మీ హయాంలో ప్రతి చిల్లర కొట్టులో గంజాయి దొరకలేదా? తిరుమలలో గంజాయి ముఠాలు పేర్చలేకపోవడానికి కారణం మీ ధర్మానిది కాదా? గంజాయి మూలాలపై మీడియా కథనాలు రాస్తే వారిపై అక్రమ కేసులు పెట్టారు. నీ చెల్లి పుట్టుకను శంకిస్తే నీ తల్లిని అవమానపరచడం కాదా అని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. నిన్న మొన్న రెండు రోజుల్లో ప్రముఖంగా వచ్చిన ఒక వార్త, ఒక మీడియా అధిపతి తనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి రాబోతుందని చెప్పి అతను గత కొన్ని ఏళ్ళుగా అంటే దాదాపు 2017 నుంచి డ్రగ్స్ గంజాయి వ్యాపారంలో ఆయన ఆయన కుటుంబం ఆరితేరిపోతుందని చెప్పి ఇదేదో పెద్ద గొప్ప వార్తగా ప్రజల ముందు పెట్టే వాళ్ళ పరువు పరపతి వాళ్ళ నిజాయితీ బజార్ను పెట్టడం కోసం ఒక దుర్మార్గం ఆలోచన చేసిన ఒక మీడియా. మరి మీరు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా అధిపతులను పాలక మండలి సభ్యులుగా చేశారే, మిగతా మీడియా కూడా మాట్లాడంటే ఆ రోజు ఆ మీడియా అధిపతి ఇన్ని రకాల వ్యాపారాలు చేశాడని మాట్లాడంటే ఆ రోజు ఎక్కడ తలపెట్టుకుందరు జగన్మోహన్ రెడ్డి గారు? సంస్కారం ఉంది కాబట్టి మిగతా మీడియా ప్రతినిధులకి అందరికి కూడా బోర్డు మెంబర్లు అయినంత మాత్రాన గంజాయి వ్యాపారమో డ్రగ్స్ వ్యాపారమో ఇంకా రకరకాల వ్యాపారాలు చేసే ఉద్దేశాలు కాదు కాబట్టి ఎవరికైనా బోర్డు మెంబర్గా దేవుడి సన్నిధిలో పనిచేయాలో దేవుని సేవ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు వస్తారో తప్పనిచ్చి ఇటువంటి కుసంస్కారాలు పెట్టుకొని డ్రగ్స్ కని వాళ్ళ వ్యాపార వాళ్ళ కుటుంబ సభ్యులని పిల్లలని ఈ వ్యాపారంలో ఆరితేరినని 2011 నుంచి 19 నుంచి 24 వరకు ఉండవు కదా, ఎప్పుడు గుర్తుకు రాలేదా? 19 నుంచి 24 గేట్వే ఆంధ్రప్రదేశ్ గేట్వే ఆఫ్ ఇండియా గంజాయికి అని చెప్పి పేరు వచ్చింది కదా, దేశమంతా కోడే కూర్చుంది కదా, ఒరిస్సాలో పట్టుకున్నా, కలకత్తాలో పట్టుకున్నా, బొంబాయిలో పట్టుకున్నా, చెన్నైలో పట్టుకున్నా, కర్ణాటకలో పట్టుకున్నా, గోవాలో పట్టుకున్నా, ఈ గంజాయి ఎక్కడి నుంచి మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దేశమంతా కోడే కూర్చుంది కదా, ఆ రోజు చెవుడు వినిపించిందా, చెవులు పనిచేయలేదా? గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి అంత మొత్తం అంతా తీసుకొస్తే స్పెషల్ ఈవెన్ ఎన్ఐ కూడా ఒకటి చెప్తే గంజాయి మూలము ఆంధ్రప్రదేశ్లో తయారవుతుందంటే ఆ రోజు వినిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈరోజు ఆయనకేదో ఆయనకేదో పదవి రాబోతుందని చెప్పి వార్తలు వస్తానని తీసుకొచ్చి ఏ విధంగా అల్లరి చేసి బజార్ని పెట్టేసి తీసుకొస్తామని చెప్పి అంటున్నావే. మీ నాయకుడు మీ బంధువు తిరుపతిలో ఒక ఆయన మాట్లాడితే పురాణ భాష పెట్టే ప్రెస్ మీట్ మాట్లాడతాడే, ఆయన చెప్పే మాటలు గంజాయి కోసం బ్యానర్లు కట్టాను, గంజాయి కోసం మారువేషాలేసుకొని తిరిగినాను, అద్దాలు వేసుకొని తిరిగాను, ఎక్కడెక్కడ గంజాయి దొరుకుతానని చెప్పి ఈరోజు వరకు కూడా ఆయన వేసిన మూలాలు గంజాయికి వేసిన మూలాలు ఈరోజు కూడా రేణిగుంటలో గంజాయి, కాళహస్తిలో గంజాయి, పాకాల్లో గంజాయి, తిరుపతిలో గంజాయి, అలిపిరిలో గంజాయి, ప్రతి నిత్యము గొడవలు అన్నీ జరుగుతున్నాయి కదా. మీరు చేసిన ఆ పాపాలు మూలాలు ఈరోజు కూడా ఇంత తీసుకోలేకపోతున్నాం కదా. ఇంత దారుణాతి దారుణమైన గుర్రాలు చేసిన మీ మనుషులు, మీ బంధువులు, మీ చుట్టాలు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇంకా గంజాయి గురించి ఇంకొకరి పైన మాట్లాడటానికి కనీసం మీ కొంచెమన్నా సంస్కారం అనేది ఏమన్నా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీరు చేసిన ఆ రోజు ఆ దురాగతమైన పనులు, గంజాయి లేని గంజాయిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే తిరుపతి లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు గంజాయి ఎక్కడెక్కడ పాకుపోయిందంటే ఇంకా కొంతమంది అధికారులు మీకు ఒత్తాసు పల్లెకి అధికారులు ఇంకా స్టేషన్లో సీరియల్గా పనిచేస్తున్నారు కాబట్టి మీ ఆటను ఇంకా నడుస్తుంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ఉండే స్థలంలో ఏడీసీ దగ్గర గంజాయి పట్టుబడితే, ఆ ఏఎస్పి పట్టుబడితే, మీ ధర్మారెడ్డి దీన్ని బయటకు ప్రెస్లో తీసుకొచ్చి పెట్టేసి బయటకు రిలీజ్ చేస్తే మీకు ఉద్యోగాలను సస్పెండ్ చేయిస్తాను, మీ ఉద్యోగానికి ఇబ్బంది కలిగిస్తానని చెప్పిన వాటి నువ్వుగా ధర్మారెడ్డి కాదా? అది నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి? సాక్షాత్ కొండ కూడా గంజాయి తీసుకొచ్చింది, మీడియా ప్రతినిధులు కొంతమంది తీసుకొచ్చి గంజాయి పైన వార్తలు రాస్తామని చెప్పి అంటే వాళ్ళ మోటార్ సైకిల్లో వాళ్ళ ఇంట్లో గంజాయి పెట్టి జైలుకు పంపించి కొంతమంది చచ్చిపోయేటట్లు చేసిన మీరు కాదా? మీ నాయకుడు కాదా? ఈ సత్యాలు కాదా ఇవి? ఈరోజు నువ్వు శుద్ధులు మాట్లాడతావు గంజాయి గురించి, మీడియా అధిపతి పైన గంజాయిల గురించి మాట్లాడటం ఇంతకన్నా ఘోరం ఒకటి ఉందా? ప్రపంచమంతా చూస్తాను, దేశమంతా మీరు రాసిన వార్త ఇంత దౌర్భాగ్యం అని చెప్పి మొన్నటికి మొన్న ఈ ప్రపంచంలో ఎంతమంది హిస్టరీలు నేను చదివాను, నాకు అవగాహన వచ్చింది. చివరికి నార్త్ కొరియా కిమ్ కూడా
అన్నదమ్ములలో అక్కచెల్లెని చంపిన బాధ్యత చూసినట్టు కన్న తల్లిని పైన ఎవరు చేసిన దేశంలో ఇంతవరకు ఎవడూ లేడు. అంటే కన్న తల్లులు కూడా రాళ్ళు తీసి తలకాలు పగలగొట్టినారు, రోకళ్ళతో పగలగొట్టినారు, ఆస్తుల కోసం కొంతమంది ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక రాజశేఖరుడు కొడుకుగా ఎలగబెట్టిన వ్యక్తివి, ఒక కుటుంబ గౌరవంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తల్లిని బజార్కి ఇచ్చి కోర్టుకు వేసావు, నీ ఆస్తి కోసం నువ్వు ఒక మనిషివేనా? నీకు నీ 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 తోడబుట్టిన చెల్లి చెల్లి పుట్టుకనే క్వశ్చన్ చేసినాడు, నీ తల్లి పుట్టుకుని చూసి నీ తల్లిని శంకించినట్టే కదా. నీ తల్లి నీ చెల్లి పుట్టుకుని ఎవరినైతే నువ్వు ప్రశ్నిస్తావు, నీ తల్లిని నువ్వు శంకించినట్టే కదా. ఏ కొడుకన్నా ఈ ప్రపంచంలో ఇంతవరకు చేశాడా? అది ఇటువంటి దుర్మార్గం పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి. ఈరోజు మాట్లాడతాడు, తీసిపోయిన ఎన్సీఎల్టీ కోర్టులో వేశాను నేను షేర్స్ గురించి. ఎన్సీఎల్టీ కోర్టు అంటే నాకు అవగాహన ఉంది, కంపెనీ మ్యాటర్స్ తీసుకుని షేర్లు తీసుకుపోయి నాకు ఆ రోజు ప్రేమ ఉంది కాబట్టి షేర్లు ఇచ్చాను, ఈరోజు కోపం వచ్చిన కూడా షేర్లు తీసుకుంటానికి ఎన్సీఎల్టీ కోర్టు నీ చెప్పు చేతులు లేదు, ఎన్సీఎల్టీ కోర్టు నువ్వు చెప్తే చేయడానికి కాదు. అక్కడ వాళ్ళు భయపెట్టడం కోసం భయపెట్టడం కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేసి పెట్టి వరకు ఎన్సీఎల్టీ కోర్టు కూడా నీకు పాదం పెట్టావే, అన్ని కోర్టుల వ్యవస్థలు నాశనం చేసి పెట్టి కేసులు అన్ని పెట్టి ఇవ్వద్దు ఎన్సీఎల్టీ షేర్ల కోసం తీసుకొచ్చి వాళ్ళు పెడితే నేను షేర్లు ఇచ్చాను, ఇప్పుడు షేర్లు విత్డ్రా చేసుకుంటానంటే నువ్వు చెప్పడానికి ఆడటానికి ఎన్సీఎల్టీ కోర్టు ఉందా? లేని కంపెనీని, సరస్వతి పవర్ అనే కంపెనీని, భౌతికంగా లేని కంపెనీ, పేపర్ని సృష్టించిన కంపెనీకి తీసుకొచ్చి షేర్లు క్రియేట్ చేసి ఆ ల్యాండ్ కోసం నువ్వు బరేట్స్ మైన్స్ అలాట్ చేయించి పెట్టుకొని దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాన్ని వేరే విధంగా వాడుకోవడానికి చేసిన ఇటువంటి కుతంత్ర ఇటువంటి నీచమైన బుద్ధులు నీకే వచ్చాయి, నువ్వే చేసావు. వాటిపైన షేర్ల గురించి ఈరోజు నీ తల్లిని చెల్లిని కూడా నువ్వు తీసుకొచ్చి బజార్ను పెట్టి తీసుకొస్తే నువ్వు అన్నీ మాట్లాడుతున్నావు. ఏం వాళ్ళ ఇంట్లో రచ్చలు లేవా, వీళ్ళింట్లో రచ్చలు లేవా, ఆ మీడియాధిపతి ఇంట్లో రచ్చలు లేవా, వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నాయి, నీ కొంపలో ఉన్న రచ్చ నువ్వే తీసుకొచ్చి బజార్ని పెట్టావు, వాళ్ళు ఎవరు బజార్ని పెట్టుకోలే, వాళ్ళ ఇంట్లో కూర్చొని సర్దుబాటు చేసుకున్నారు, ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళు తీసుకున్నారు, కానీ నువ్వు తీసుకొచ్చి బజార్ని పెట్టేసి నా ఇంట్లో సమస్యలు ఉన్న బజార్ని పెట్టేసి నా ఇంట్లో సమస్యలు అంతా మాట్లాడుతున్నారు. తెచ్చిపెట్టింది నువ్వు కదా, నీ తల్లిని శంకించింది నువ్వు కదా, నీ చెల్లిని శంకించింది నువ్వు కదా, నీ ఆస్తులో షేర్లు తీసుకొచ్చి ఎన్సీఎల్టీ కోర్టులు వేసింది నువ్వు కదా, ఇవన్నీ చేసి నువ్వు బజార్ని పెట్టింది నువ్వు. ఈ రోజు ఎవరింట్లో సమస్యలు లేవు, నా ఇంటి సమస్యలు మీకు అందరికి కావాల్సి వచ్చాయి. నీ ఇంటి సమస్య ఎవరికి కావాలి? నీ సమస్యను చూసుకుని బజార్ని పెట్టావు. అస్తమైన దరిద్రాలకు కారణం మూలం నువ్వే అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు తీసుకొచ్చిన ఆ గంజాయి ఈరోజు ఎంత దాన్ని శాఖలుగా వచ్చి ఈరోజు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. మీరే పేపర్లు చూసారు, మీరే వార్తలు రాశారు, ఇవాళ పాకాల్లో, కాళహస్తిలో, రేణిగుంటలో, తిరుపతిలో అమాయకులైన చిన్న పిల్లలు బలైపోతున్నారు ఆయన గంజాయి కోసం. మీ ఓళ్ళు ఆ రోజు చేసిన వ్యాపారం ఈరోజు కుటీర పరిశ్రమగా స్థాపై ఎక్కడికో వెళ్ళిపోయింది. అది దాన్ని అంతం చేయడానికి ఎలా తీసుకోవాల్సిన పరిస్థితి తయారైపోతే నువ్వు దాన్ని గంజాయి తీసుకొచ్చి ఎవరికో పదవులు రాబోతున్నాయి, లేకుంటే మీడియాలో నీకు వ్యతిరేకంగా వార్తలు రాసి వాళ్ళ పైన పెట్టాలని చెప్పి ఆలోచన నీకు వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గుడు నువ్వు ఇంకోటి ఉన్నావా? కోర్టు కేసులే కాకుండా ఎన్సీఎల్టీ కోర్టులో కేసులు వేయటమే కాకుండా ఆ కేసుల గురించి నువ్వు మళ్ళీ మాట్లాడి నా పైన మళ్ళీ ప్రేమ వస్తే ఈ కండిషన్స్ పెడితే సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ కండిషన్స్ ఉండవు, అన్కండిషనల్ చేస్తారు. సేల్ అయితే డబ్బులు వస్తాయి, గిఫ్ట్ అయితే ప్రేమతో ఇస్తారు. ఇది చట్టం నీకు ఒకరికి సపరేట్గా రాయలే. అది తెలిసి కూడా నువ్వు గిఫ్టెడ్ కింద ఇచ్చానండి, గిఫ్టెడ్ కింద ఇచ్చా సీఎల్డీ కింద లెక్కే, కాకపోతే దాంట్లో దీంట్లో అఫెక్షన్ ఉంటుంది, దీంట్లో ప్రేమతో ఇచ్చావు లేదు వారసత్వం ఇచ్చావు తక్కువగా ఇచ్చావు. సీఎల్డీ అయితే ట్రాన్స్ఫర్ కన్సిడరేషన్ ఉంటుంది, సేల్ కన్సిడరేషను నువ్వు ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి నా షరతులో ఒప్పుకుంటే నేను ఇస్తాను లేకపోతే విత్డ్రా చేసుకున్నాను చెప్పడానికి కోర్టులో నీ చేతులు కీలుబొమ్మల నువ్వు ఆడిచ్చినట్టు ఆడటానికి నువ్వు పిటిషన్ వేసేసి దాన్ని మీడియాలో తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడుకోండి అని చెప్పడానికి నువ్వు కదా అవకాశం ఇచ్చింది. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రముఖంగా వార్తలు 2011 నుంచి డ్రగ్స్ వ్యాపారం చేసుకుంటున్నాడు, 2011 నుంచి ఆయన గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. ఏం నిద్రపోతున్నావా? ఆ రోజు నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయనే కదా వార్తలు రాసింది, ఆయన ఛానలే కదా రాసింది. మరి ఆ పొద్దు ఎందుకు కేసు పెట్టలా? ఈయన గంజాయి చేస్తున్నాడు, గంజాయి కింద ఎందుకు కేసు పెట్టలా? పాత్రధారి సూత్రధారి నువ్వే కదా గంజాయి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పోతుందని చెప్పడానికి. కాబట్టి ఇటువంటి
అరాచక పనులు, అసత్యాలు, అసత్యారోపణలు చేయడం మానుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఈ నువ్వు చేసిన దుర్మార్గ పరిపాలన నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేకముందే నువ్వు మళ్ళీ ఇటువంటి అరాగతాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టుకొచ్చి నాకంతా నా ఇంటి విషయాలు మా నీ ఇంటి విషయాలు మాట్లాడి ఇదే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి ఇంట్రెస్ట్ లేదు, ఏ ఒక్కడికి ఇంట్రెస్ట్ లేదు. నిన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మార్గదర్శకం తీసుకున్నాను చెప్పడానికి ఏ ఒక్క మనిషికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు తలపైన చేయి పెట్టుకున్నా, వదిలిపెట్టినా, ఏది చేసినా నువ్వు అయిపోయింది, నీ చరిత్రకి అయిపోయింది, నువ్వు అంతటితో కనుమరుగైపోవాల్సిన వ్యక్తి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి మానుకొని ఇటువంటి అరాగతలకు అరాచకాలకు దీన్ని ఇంకన్నా దీన్ని పూర్తి స్టాప్ చేయగలుగుతారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తూ ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్, ఆయన పదవి వస్తే ఆయన పదవి రావాల్సి వస్తే ఆయన పదవి తెచ్చుకుంటాడు. నువ్వు పోయేసిన పాలక మండలిలో నువ్వు మీడియా అధిపతిని తీసుకొచ్చి పెట్టావు కదా, అప్పుడు ఎవరు మాట్లాడలేదే, గౌరవంగా చూశారు. ఎవరు కావాల్సిన పదవులు వాళ్ళకి వస్తాయి, తెచ్చుకున్నారు వాళ్ళు, స్వామి సేవ చేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇటువంటి అరాచకాలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా నేను చేస్తున్నాను.